బంగారు తలులను చదివించి ఉన్నత శిఖరాలలో వారిని చూడాలని, దేశాభివృద్ధిలో రేపటి తరానికి వెలుగునింపే చిరుదివ్వలు బంగారు తలులని నమ్మి బీబీజీ ఇష్టమైన బాధ్యతను తనంతట తానుగా భుజాలకెత్తుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయికల్లో నేను గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాల లోపల బంగారు తల్లి వారి సహకారంతో ఎన్నో మౌలిక సదుపాయాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాల లోపల విద్యార్థులు ఇన్ని రోజులు కింద కూర్చొని పాఠాలు నేర్చుకునేవాళ్ళు. వాళ్ళకి ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డెస్క్లు ఎన్నో సప్లై చేశారు. అదేవిధంగా మన పాఠశాల లోపల ఫర్నిచర్ కొరత కూడా చాలా ఉండేది. టేబుల్ ఇవ్వడం జరిగింది. ప్రతి తరగతి గదిలో రెండు రకాల ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లతో మొత్తం తరగతి గదంతా కూడా ఈరోజు మా రాయకల్ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఉండేటువంటి కార్పొరేట్ స్థాయి పాఠశాలలను తలదన్నే రీతి లోపల పాఠశాలలు కనిపిస్తున్నాయి, తరగతి గదులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు సైన్స్ మెటీరియల్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో మోడల్స్, సైన్స్ లోపల ఎన్నో రకాల క్లిష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని విద్యార్థులకు చెప్పినప్పుడు వారి యొక్క అభ్యసన స్థాయి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ప్రదర్శనాపూర్వకంగా మోడల్స్ని, కిట్స్ని, చార్ట్స్ని చూయించుకుంటూ వాళ్ళకు బోధించినట్లయితే పిల్లలు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇట్లాంటి కార్పొరేట్ సేవా సంస్థలు మాతో అసోసియేట్ అయ్యి మాకు చక్కటి సహకారం అందిస్తే మా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయి కూడా చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కేవలం సైన్స్కు, మ్యాథ్స్కు, సోషల్కు సంబంధించినటువంటి మెటీరియల్ మాత్రమే కాకుండా బంగారు తల్లి వాళ్ళు మాకు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మెటీరియల్తో మా విద్యార్థులు ఎంతో సంతోషంతో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాల లోపల పాల్గొని వీళ్ళు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్తో పాఠశాల లోపల బాగా ప్రాక్టీస్ చేసి ఆయా స్థాయిల లోపల పాల్గొని చక్కటి బహుమానాలు కూడా పాఠశాలకు సాధించి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే బంగారు తల్లి వాళ్ళు మా పాఠశాలతో అసోసియేట్ అయ్యి మాతో కలిసి ప్రయాణం చేయడం ప్రారంభించినారో మా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయి అనేటువంటిది చాలా గణనీయంగా పెరిగింది. ఒకవేళ ఇంతకుముందు ఉండేటటువంటి రిజల్ట్ కంటే కూడా ఇప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్, పిల్లల లోపల స్పోర్ట్స్లో వచ్చేటటువంటి డెవలప్మెంట్ చూస్తే మాకే ఆశ్చర్యంగా అనిపించేటటువంటి రీతిలో ఉంది. మేము వారిని స్వాగతిస్తున్నాం. ఇదే రకంగా వాళ్ళు ఇంకా మాతో అసోసియేట్ అయిపోయి మాతో ఇంకా ఎన్నో కార్యక్రమాల లోపల మాకు సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎక్కడా ఎవరు ఊహించని మహాస్వప్నాన్ని బీబీజీ కంటుంది. 2040 నాటికి దేశంలో 20 లక్షల మంది బంగారు తల్లులు చదువుకొని బీబీజీ సాయం చేయాలని కాంక్షిస్తూ కృషి చేస్తోంది. బీబీజీ మీ నిజమైన సంపద.